ఏ ఊరు ఎక్కడ వచ్చారని మీరేనా పోలింగ్ స్టేషన్ దగ్గర ఎవరైనా ఓట్లేసా అంటే దొంగ ఓట్లని పట్టుకోవాలి. దారంటే పోయే బస్సులు నాపడం, దారంటే పోయే మనుషులు నాపడం, వారందరినీ కూడా వేరే ఊరికి పోయేవాళ్ళు ఈ ఊర్లో దూరిపోకుండా కాలాసరికి ఎక్కడ విమానంలో పోతారా? పేదవాళ్లే కదా బస్సుల్లో పోతారు. మరి ఇవన్నీ అడ్డుకొని ఇష్టం వచ్చినట్లు ఎన్నికల్లో ఏమాదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం లేదు, దొంగ ఓట్లు వేసుకొని వీళ్ళు గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారని మాట్లాడడం అనేది సిగ్గుచేటు, మీ దిగజారంతనము. అందులో నీ కొడుకు కానీ నీకు కానీ ప్రజలు తప్పనిసరిగా బుద్ధి చెప్తారు. ఈ 2వ తేదీ ఏదైతే ఫలితాలు వస్తాయో ఆ రోజు తెలుస్తుంది నీకు ప్రజాబలం ఉందా లేదా అని. ఒక తిరుపతే కాదు కదా, ఇంకా 6 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో నీ బగసేందో తెలుస్తుంది. సిగ్గు లేకుండా నువ్వు నీ కొడుకు టీవీల ముందర కూర్చొని ఈ విధంగా మాట్లాడడం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వీళ్ళు? బయట వాళ్ళు పిలిగ్రిమ్స్ వస్తే అది యాత్రాస్థలం కాబట్టి వచ్చారు. అదే కాకుండా ఈరోజు కోవిడ్ నార్మ్స్ ప్రకారం ముందుగానే టికెట్లు తీసుకోవడం లేకపోతే అల్లిపేరు దగ్గర నుంచి ఇంటికి పంపిస్తున్నారు. యాత్రాస్థలం కాబట్టి కాళహస్తికి వచ్చారు, టికెట్ తీసుకోకుండా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. అంటే చెప్పే అబద్ధాలకు కూడా, బొంకే అబద్ధాలకు కూడా ఏమాత్రమైనా పొంతన ఉండాలి. ఆ పొంతన కూడా లేని పరిస్థితిలో వైఎస్ఆర్ నాయకుడు రామచంద్ర అన్నాడు. హూ ఈజ్ రామచంద్ర? ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్. నువ్వు ఒక మంత్రివి, నీ ఊరు చదువు, నువ్వు అఫిడవిట్ ఇచ్చావు. నువ్వు అఫిడవిట్ ఇచ్చిన తర్వాత ఆ అఫిడవిట్ ప్రకారం తిరుపతిలో ఈరోజు ఎన్నికల నియమావళి వైలేట్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ ఎట్ట పెడతావు? తిరుపతి ఎట్టుంటాను నేను అడుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను అరెస్ట్ చేయాలి. ఈజ్ నాట్ ఫిట్ ఫర్ మినిస్టర్షిప్. సెంట్రల్ స్టేట్ ఎలక్షన్ కోడ్ ని వైలేట్ చేసావు, ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కోడ్ వైలేట్ చేస్తున్నావు. అలాంటి వ్యక్తులు మంత్రులుగా ఉండడానికి అర్హులు. అందుకే నేను డిమాండ్ చేస్తున్నా ఇమ్మీడియట్గా అతన్ని డిస్మిస్ చేయాలి. అంటే పెద్ద రౌడీ అయిపోయాడు, అతను పెద్ద మాఫియా లీడర్ అయిపోయాడు కాబట్టి ఏమైనా మాట్లాడతాడు. ఆ ధైర్యానికి లేకుంటే బరి తెగింపుకి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం. నువ్వు మాట్లాడే మాట్లాడి సిగ్గుపడాలి నువ్వు చేసిన నేరానికి, నువ్వు చేసిన క్రైమ్కి. అట కాకుండా దాన్ని కూడా సమర్థించుకోవడం. వీళ్ళంతా కూడా బొంగళూరు నుంచి వేరే ప్రాంతం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని ప్రత్యేకంగా వాహనాలు పెట్టి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇజ్ ఇట్ ది వే? అదే ఎన్నికల కమిషన్ మొత్తం ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు బస్సుల్లో కొండపైకి మన పిలిగ్రిమ్స్ వస్తారండి, ఎప్పుడన్నా వచ్చారండి? ఏంటి అరాచకం? మామూలుగా ఒక పబ్లిక్ మీటింగ్కో ఒక పెళ్లికో వచ్చినట్టు కొన్ని వేల బస్సులు వచ్చిన వాళ్ళు వేల మంది. వేల మంది వచ్చేసి మొత్తం క్యాప్చర్ చేసుకుంటారా? మీరు రెడ్ హ్యాండెడ్గా అన్ని పోలింగ్ స్టేషన్లో మాట్లాడిస్తే పట్టుకుంటే వాళ్ళు పారిపోతా ఉంటే, కొంతమంది ఓట్లేస్తా ఉంటే పోలీసులు నిర్వీర్యమైపోయి వాళ్ళకే సహకరించి ఎన్నికల అధికారులు కూడా మేము అడిగితే ప్రతి ఒక్కదానికి అడ్డం చెప్తున్నావు నువ్వు అంటే దొంగ ఓట్లే మొత్తం వచ్చింది, అసలు ఓట్లు ఎవరు రావడం తిరుపతి వదిలేశారు, మేమెందుకు రావాలి అని వదిలిపెట్టారు. ఒకరిద్దరు వస్తే చేదరము వాళ్ళు ఓటేలే. దీనికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. నేను రామచంద్రారెడ్డినో జగన్ రెడ్డినో ఇంకొక అతను నేను అడగడం లేదు. నేను ఒకటే అడుగుతున్నా, ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి, నమ్మకాన్ని కల్పిస్తారా లేదా, ఎన్నికల సంఘం గౌరవాన్ని కాపాడుకుంటుందా లేదా.